Hi comrades, this is NSSR Advocate Mitulara. Manam previous episodes lo CRPC lo, that means Bharatiya Nagarik Suraksha Sanhita 2023 kavachu ledu CRPC 1973 kavachu ee rinitlo manaku present edaithe ippudu amallo vachindo Bharatiya Nagarik Suraksha Sanhita 2023 lo kuda manam CRPC ni compare chesukuntu koni section cheppukodam jarigindi. అయితే ముఖ్యంగా ఇందులో చాలా అడ్వకేట్స్కి ఎక్కువగా ఉపయోగపడే సెక్షన్ అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు న్యూగా ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చారో వారికి చాలా ముఖ్యంగా ఉపయోగపడే సెక్షన్ మరొకటి ఏంటంటే 457 CRPC. దానికి ప్యారలల్గా మనం కరస్పాండింగ్ సెక్షన్ ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సంహితలో 503 భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 సెక్షన్ 523 అంటే 457 సిఆర్పిసి సెక్షన్గా మనం ఆపరేట్ చేయాల్సి వస్తే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 బిఎన్ఎస్ఎస్ 2023లో 503 సెక్షన్ మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అయితే అసలు ఈ సెక్షన్ పర్పస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక అఫెన్స్ జరిగినప్పుడు, అఫెన్స్లో ఏదైనా ప్రాపర్టీ సీజ్ చేసినప్పుడు ఆ సీజర్ మేమో కోర్టులో ఫైల్ చేస్తారు, టాక్చువల్ ప్రాపర్టీని ప్రొడ్యూస్ చేయరు, పోలీస్ కస్టడీలో ఉంటుంది ప్రాపర్టీ, పోలీస్ కస్టడీలో ప్రాపర్టీ ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ ఇదే. 457లో మనం బాగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రాపర్టీ పోలీస్ కస్టడీలో ఉంటుంది, వారు సీజర్ లిస్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, సీజర్ మేమో అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి సందర్భంలో ఆ కేస్ ప్రాపర్టీని యాక్చువల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం కేసు చూసుకున్నట్లయితే కనుక ఒక వెహికల్ ఏదన్నా థెఫ్ట్ గురైతే అది ఇంకా పోలీస్ కస్టడీలో ఆ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ సీజర్ మేము ఆ అక్యూజ్డ్ని వారు అరెస్ట్ చేయడం కావచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క ఫైల్స్తో పాటు, కేసు రికార్డ్స్తో పాటు వారు సీజర్ మేమోని కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్టీ అండర్ ది కస్టడీ ఆఫ్ పోలీస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అండర్ ది కస్టడీ ఆఫ్ పోలీస్. అటువంటి సందర్భంలో మనం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్, అంటే మనం ఏదైతే యాక్చువల్ ఓనర్ ఎవరైతే ఉంటారో, ఆ యాక్చువల్ ఓనర్ అంటే ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరైతే ఉంటారో ఆ ఓనరు తన యొక్క ప్రాపర్టీని తనకి ఇవ్వండి, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కోర్టు ఆర్డర్ చేసినప్పుడు నేను ఈ ప్రాపర్టీని ప్రొడ్యూస్ చేయగలనని చెప్పేసి వారు ఒక పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా దాఖలు చేయాల్సిన పిటిషన్ సిఆర్పిసిలో అయితే కనుక 457 సిఆర్పిసి కింద దాఖలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం అయితే కనుక సెక్షన్ 503 ప్రకారం మనం పిటిషన్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ పిటిషన్ దాఖలు చేసి ఆ ప్రాపర్టీని మనం కోర్టు ఆర్డర్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సఫిషియంట్ షూరిటీస్ ప్రొడ్యూస్ చేసి బిఫోర్ కోర్ట్ మనం తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885-90959 హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ అండ్ తెలంగాణ.